हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हंसा व्लॉग। नेनु मी हंसप्रिया। सो इवाल्टी मन वीडियो लो चिलकूरु बालाजी टेंपल गुरिंची अलागे दग्गरलो उन्न इंको टू टेंपल्स की तिरिगाननमाट। सो आ टेंपल्स गुरिंची मीतो शेर चेसुकुंटानु, एक्कडेवुडु स्किप चेयकुंडा चिवरि वरकु चूसेयंडि। मेमैते 5:30 स्टार्ट अय्यामु, अंटे लाइक कुकट्पल्ली नुंचि कंपेर चेसुकुंटे माकु 5:30 स्टार्ट अय्यां, मार्निंग ट्राफिक एं लेदु काबट्टि ओक 50 मिनट्स लो अयिते मेमु वेल्लिपोयामु। ఇక్కడికి మనం టెంపుల్కి రీచ్ అవ్వడానికి 2 వేస్ అయితే ఉన్నాయి। మేము వెళ్ళింది అయితే హైటెక్ సిటీ గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదగా ఇలా హిమాయత్ సాగర్ దగ్గర కట్ అవుతాం అన్నమాట। హిమాయత్ సాగర్ నుండి మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా ఫుడ్ ట్రక్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అయితే ఉన్నాయి। మీరు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ అనేది చేసేయచ్చు। అండ్ ఇంకొక రూట్ కూడా ఉంది, అదేంటంటే మెహదీపట్నం నుంచి కూడా రావచ్చు। అండ్ మెహదీపట్నం నుండి మనకి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉంటాయి। ఓన్లీ మెహదీపట్నం నుంచి మాత్రమే మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయండి। ఈ ఆర్చ్ లో నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వస్తుంది। కొంచెం ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది। అండ్ యా, మెహదీపట్నం నుండి బస్ ఉందని చెప్పాను కదా, బస్ నెంబర్ వచ్చేసి 288D అన్నమాట। మనకి మెహదీపట్నంలో చాలా ఫ్రీక్వెంట్ గానే ఈ బస్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట। నేను కమాన్ నుంచి టెంపుల్ కి వెళ్ళే లోపే లైక్ వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆల్మోస్ట్ 3 బస్సెస్ అయితే నేను చూశాను। అండ్ ఇక్కడ లోపల మనకి హరిత హోటల్ అండ్ రెస్టారెంట్ ఉన్నాయి, ఇంకొక 2 హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట। మీరు స్టే చేయాలనుకుంటే ముందే రూమ్ బుక్ చేసుకొని లోపలికి రావచ్చు। సో ఇదే బస్ స్టాప్ అన్నమాట, ఇక్కడ బస్సెస్ అన్నీ ఆగుతాయి। అండ్ మనకి పార్కింగ్ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది మనకి బైక్ పార్కింగ్ అన్నమాట। బైక్ వచ్చేసి 10 రూపీస్ అండ్ కార్కి వచ్చేసి 20 రూపీస్ అన్నమాట పార్కింగ్. మీరు ఒకవేళ రూమ్ తీసుకున్నట్టయితే మీరు కొంచెం టెంపుల్ లోపలికి కూడా వెళ్ళచ్చు। మనం వచ్చింది ఇంకా మార్నింగ్ కాబట్టి లైక్ అప్పుడు ఇంకా 6:10, 6:20 అవుతుంది। సో ఇంకా షాప్స్ అనేది అంతా తీయలేదు, కొన్ని అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారన్నమాట। మీరు ఒకవేళ కొబ్బరికాయ కొట్టుకోవాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోవడం బెటర్ అన్నమాట, ఇక్కడ లోపల అయితే చాలా కాస్ట్లీ। అండ్ ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అందరూ దీనికి ముడుపు కట్టుకొని మొక్కుకొని 11 రౌండ్స్ చేస్తున్నారనమాట। ఇంకా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 రౌండ్స్ అయితే చేస్తున్నారు। సో చాలా మహిమ కలిగిందనమాట। ఇది అంతకుముందు మెయిన్ ఎంట్రన్స్ ఉండేది, సో మనకి రష్నెస్ని అది దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ ఏర్పాటు చేసి మనకి ముందు నుంచి అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది। అండ్ మేము వెళ్ళింది ఏంటంటే వీకెండ్లో అనమాట, సో వీకెండ్లో వెళ్ళిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణలు అయితే బయట నుంచే చేయాల్సి వస్తుంది। నార్మల్గా వీక్ డేస్లో మండే టు ఫ్రైడే వెళ్ళిన వాళ్ళు లోపల నుంచి చేయడానికి అలౌ చేస్తున్నారండి, 108 చేసే వాళ్ళైతే వీక్ డేస్లో వెళ్ళడం బెటర్। సో మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి మేము ఓన్లీ 11 రౌండ్స్ చేసామన్నమాట, సో బయట నుంచి చేసేసాము। అండ్ మనకి చుట్టూతో ఇలా తిరుగుతుంటే మనకి ఇలా షాప్స్ అయితే ఉంటాయి, ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు అనుకోండి। ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే। వీసాస్ కోసం అయితే కంపల్సరీ ఇటు వస్తారనమాట, అంటే వీసా దేవుడు అంటారు కదా, వీసా అప్రూవల్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వస్తారు। అంటే నేను లైన్లో నడుస్తున్నప్పుడు కూడా చాలామంది నా చుట్టుపక్కల వీసా గురించే మాట్లాడుకుంటుండే అనమాట, సో అంత ప్రత్యేకమైన స్వామి। మేమైతే కోవిడ్ తర్వాత అస్సలు వెళ్ళలేదండి చిలుకూరికి, సో అందుకని లోపల ప్రదక్షిణాలు ఎలౌ చేస్తున్నారని తెలిసి వచ్చామన్నమాట। కాకపోతే మేము వీకెండ్లో రావడం వల్ల మేమైతే బయట నుంచి చేసాము, బట్ 11 రౌండ్సే కాబట్టి మాకైతే ఒక 15 మినిట్స్ అట్లా పట్టింది। అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 1 PM వరకు ఉంటుంది, టైంలో కూడా ఓపెన్ చేస్తారు 4 to 6 అనమాట। మీరు రౌండ్స్ చేయాలి అనుకుంటే మార్నింగ్ రావడం బెటర్ అనమాట, ఎందుకంటే ఈవినింగ్ 4 to 6 మనకి రష్ ఎక్కువ ఉంటే మనకి రౌండ్స్ అనేది కంప్లీట్ అవ్వవు కాబట్టి। సో మా దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది, సో బయట రౌండ్స్ చేయడం వల్ల లోపలైతే పీస్ఫుల్గా ఖాళీగా ఉందన్నమాట, కొంచెం దేవుణ్ణి ప్రశాంతంగా చూసాం। అండ్ శివాలయంలో దర్శనం కూడా చాలా బాగా అయింది। అండ్ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత అన్ని షాప్స్ అయితే ఉన్నాయి, బ్యాంగిల్స్ అండ్ కడియాలు లైక్ ప్రసాదం ఇవన్నీ ఉన్నాయన్నమాట, కుంకుమ అండ్ దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసేయచ్చు। మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆర్చ్ లోపలే లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా ఓం శాంతి మ్యూజియం అని ఉందన్నమాట, ఇది రీసెంట్గానే జూన్లో పెట్టారు, సో లోపలైతే ప్రశాంతంగా ఉంది, మనకి ఎంట్రీ ఛార్జెస్ కూడా ఏం లేవు, మీరు వెళ్ళి చూసేయచ్చు, ప్రస్తుతానికైతే ఏం లేవు అంటే రీసెంట్గా పెట్టారు కదా। సో లోపలైతే మొత్తం బాగుంది, ఇలా గృహ లోపల ఉంటుందన్నమాట, కొన్ని చోట్ల ఫొటోస్ తీయనివ్వలేదు అందుకని నేనైతే వీడియో తీయలేదు। ఇది కింద
సో ఇలా గృహలోపల నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇదంతా పైన అన్నమాట పెద్ద నందీశ్వర స్వామి, అలాగే పెద్ద శివలింగం ఉంటుంది. అలాగే మనకి ఇండియాలో జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇలా చెక్కారన్నమాట శివలింగం కింద. అసలు చాలా బాగుంది పైన అయితే. ఇంకా మేము మార్నింగ్ టైం వెళ్ళాం కదా, అంత ఎండ కూడా లేదు, సో మంచిగా ఉండే. మీరెవరైనా ఇటు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇంకా ఈ మ్యూజియం గురించి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర క్యాలెండర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి తీసుకొని లైక్ చదువుకొని తెలుసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా మనకి బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి శివలింగం ఉంది కదా, దాని కింద చూసారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇలా చుట్టూతో మనకి జ్యోతిర్లింగాలు అయితే చెక్కి ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఆర్చ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ లోటస్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లోపల క్యాంటీన్ పార్క్ అండ్ ఆల్సో టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ ఇది చాలా బాగుంది, రీసెంట్గా పెట్టారనమాట, అంటే రీసెంట్గానే ఓపెన్ అయింది. అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా పెయింటింగ్ అవి అవుతుండే, సో ఈసారికి కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది ఇది కూడా, అన్ని దేవుని దర్శనం చేసుకున్నట్టే. ఎందుకు అంటే మీరే చూస్తారు కదా, చూసేయండి. అసలు చూడ్డానికైతే ఎంత బాగుందో, వీడియోలో కన్నా బయట అయితే చాలా బాగుంది. అంటే లైక్ డైరెక్ట్ సన్లైట్ వెనుక నుంచి రావడం వల్ల ఎక్కువ నీట్గా అయితే వీడియో రాలేదు, బట్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చుట్టుపక్కల ఏరియా కూడా చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ అంతా చాలా బాగుంది. అండ్ వెనకాల సైడ్లో క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. సో మంచిగా లోటస్ ఉంది, లోటస్ పైన నుండి లైక్ మనకి టెంపుల్ ఉన్నట్టు చాలా బాగుంది. అండ్ మనకి లోటస్ కింద వాటర్ కూడా వెళ్తాయన్నమాట, బట్ ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మొత్తం కంప్లీట్ అయినాక వాటర్ కూడా వస్తుంది కిందకి. సో చూసారు కదా, అన్ని దేవుళ్ళు వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి అన్ని దేవుళ్ళు ఉన్నారన్నమాట మనకి ఇక్కడికి వస్తే అందరి దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టే. అన్ని దేవుళ్ళతో పాటు మనకి మెయిన్గా గర్భగుడిలో మనకి శివలింగం అయితే ఉంటుంది. మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. సో టోటల్గా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చిలుకూరు వచ్చినప్పుడు దీన్ని కూడా విజిట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. మీరు ఇక్కడే ఇక్కడ దర్శనం చేసుకొని క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయచ్చు అన్నమాట. సో అది నా సజెషన్ ఏంటంటే, మీరు వీకెండ్స్లో వచ్చేటట్టయితే మార్నింగ్ రావడం చాలా బెటర్, ఎందుకంటే ట్రాఫిక్ వైజ్ అండ్ ఆల్సో మనకి టెంపుల్ దగ్గర కూడా కొంచెం రష్ అనేది తక్కువగా ఉంటుంది. వీక్ డేస్లో వస్తే ఇంకా బెటర్ అనమాట, లైక్ కాకపోతే మనకి మార్నింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వీక్ డేస్లో అయితే. సో మీ కంఫర్ట్కి తగ్గట్టుగా మీరు విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని కిందకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.